తిరుపతి బై ఎలక్షన్స్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి అన్ని పార్టీలు. అధికారంలో ఉన్న వైసీపీ కూడా తానేం తక్కువ తినలేదు, ఎక్కడ తగ్గేది లేదు అనేది. ఎందుకంటే అక్కడ సిట్టింగ్ ఎంపీ స్థానంలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాయి అన్ని పార్టీలు. అయితే అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలుపు సాధించే ధీమాతో ముందుకు వెళ్తోంది. ఎందుకంటే ఏ కోణంలో చూసినా ఒక పక్క సిట్టింగ్ ఎంపీ స్థానం, వైసీపీ సిట్టింగ్ ఎంపీ స్థానం, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబంలో అభ్యర్థికే సీట్ ఇవ్వాలి అనే ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సానుభూతి ఓటింగ్ ఉంటే కనుక ఖచ్చితంగా వైసీపీకే కలిసి వస్తుంది అనేది. ఇక రెండో అంశం ఏంటి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా బరిలోకి దిగబోతున్నారు అనేది. అంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వెళ్ళబోతున్నారు. తిరుపతికి వెళ్ళి అక్కడ ఒకసారి ఆ కుటుంబంతో మాట్లాడి చర్చించిన తర్వాతే అక్కడ ఎన్నికల ప్రచారానికి కూడా ఒక రకంగా, అంటే ఇప్పుడున్న కరోనా నేపథ్యంలో భారీ బహిరంగ సభలు భారీ ప్రచారాలకు అనుమతి ఉండదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా ఎన్నికలు ఉప ఎన్నికలకు ముందే ఒకసారి తిరుపతిలో పర్యటించబోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకొస్తున్న అంశం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఈ ఉప ఎన్నికలు ఆయన ఏడాదిన్నర పాలనకు ఒక రెఫరెండంగా తీసుకుంటే కనుక గెలుపు అనేది చాలా ఇంపార్టెంట్ వైఎస్ఆర్సీపీకి. ఏమాత్రం తేడా వచ్చినా సరే ప్రజల నుంచి వ్యతిరేకత ఉంది అనే అంశం బాగా ప్రస్తావించడానికి తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్షాలకి ఒక ఆయుధంగా మారే అవకాశం ఉంటుంది ఒకవేళ వైసీపీ ఓడిపోతే. అందుకని అటువంటి పరిస్థితులు రాకూడదు అనే ఉద్దేశంతో జాగ్రత్త పడుతున్నారంటే, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఇప్పుడు తిరుపతికి వెళ్ళబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది. ఇందుకు సంబంధించి అక్కడ స్థానిక నేతలకు సమాచారం కూడా అందిందంతా ఆ ఏర్పాట్లో నిమగ్నమయ్యారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత ఈ అభ్యర్థి విషయంలో క్లారిటీ ఇస్తారు, అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు అనేది. ఎందుకంటే ఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వివాదాలు జరుగుతున్నాయి, ఆంధ్ర రాష్ట్రం అంతా దాని మీదే ఉంది. ఈ నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు సిఎస్ వర్సెస్ నిమ్మగడ్డ అన్నట్టుగా ఉంది కాబట్టి తిరుపతి ఉప ఎన్నికల మీద జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి సారించి, ఎందుకంటే తిరుపతి ఉప ఎన్నికలు ఖచ్చితంగా అనివార్యం, వాటిని ఎవరూ ఆపలేరు కాబట్టి ఆ నేపథ్యంలోనే తిరుపతి వెళ్ళబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే ప్రచారం అయితే జరుగుతుంది. అది ఎంతవరకు పాజిబిలిటీ అవుతుందనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.